హలో వ్యూవర్స్, వెల్కమ్ తెలడాసిరి క్లాస్. దిస్ ఇస్ అహ్మషే. దెన్ మనం ఇంగ్లీష్లో ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి, సీటెట్కి ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి ఎందుకు కీలకం, ఎన్సీఆర్టీ బుక్స్ని ఎందుకు చదవాలి, సో చాలామంది డౌట్స్ ఉన్నాయి. సిబిఎస్ఈయా మేడం, ఎన్సీఆర్టీ అంటున్నారు. సో ఎన్సీఈఆర్టీ అండి. సో మీరు బుక్ని ఇలా ఓపెన్ చేసి చూసిన వెంటనే మీకు ఇక్కడ రాసి ఉంటుంది, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి బుక్లో రాసి ఉంటుంది అనమాట. ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి మనకి సీటెట్ ప్రిపరేషన్కి చాలా మెయిన్ అనమాట. సో వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మనకి మన తెలుగు డాసిన క్లాస్ యాప్లో మనకి సీటెట్ మెథడాలజీ ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ ఉంది కదండి. సో ఆ కోర్స్కి ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఆ కోర్స్లో నేను మీకు ఎన్సీఆర్టీ బుక్ నోట్స్ హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తున్నాం. నీట్గా ఈ విధంగా హ్యాండ్ రిటర్న్ ప్రతి ఈచ్ పాయింట్, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి పాయింట్కి సంబంధించిన హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ని మీకు ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. దెన్ అది మనకి ఆఫర్ కూడా ఎండ్ అవుతుందండి. సో ఎవరైతే ఇంకా తీసుకోలేని వాళ్ళు తప్పకుండా తీసుకోండి. 199 rupees 50% ఆఫర్ అనేది మనకి ఎండ్ అవుతుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి. బికాజ్ మీకు ఎన్సీఆర్టీ కవర్ చేసుకుంటూ 1 to 8 క్లాసెస్ సంబంధించి బుక్స్, పేపర్ 1 కోర్స్, మెథడాలజీ కోర్స్ అనమాట. పేపర్ 1 మెథడాలజీ కోర్స్, అన్ని మెథడాలజీస్ మీకు ఉంటాయి. సో పేపర్ 1 సంబంధించిన అన్ని మెథడాలజీస్ అవైలబుల్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్. సో సైకాలజీ కూడా చాలామంది స్టార్ట్ చేయమంటున్నారు. సో దాని గురించి కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో, అసలు సైకాలజీ క్లాసెస్ సంబంధించి కూడా. సో మెథడాలజీ కోర్స్ ఆఫర్ అయితే మనకి ఎండ్ అవుతుంది. సో మీకు చాప్టర్ వైజ్ పీడిఎఫ్ ఉంటుంది, ఫ్రీ సైకాలజీ టెస్ట్స్ ఉంటాయి. సో తప్పకుండా యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేయండి, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను మీకు. సో ఆఫర్ అయితే ఎండ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా తీసుకోండి కోర్సు. అయితే అసలు ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలు అనేవి ఎందుకు మనం చదవాలి, ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి ఎందుకు, మేము ఎన్సీఈఆర్టీ. సో ఎన్సీఆర్టీ పుస్తకాలు పేపర్ 1కి 1 to 5 క్లాసెస్ చదివితే సరిపోతుందండి. ఏంటి, 1 to 5 క్లాసెస్ వరకు చదివితే మనకి సరిపోతుంది ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఎవరు, పేపర్ 1 వాళ్ళు. కుదిరితే మీకు 6, 7, 8 వరకు కూడా చదవండి. అంటే ఒక 2-3 క్వశ్చన్స్ మ్యాక్సిమం రావచ్చు అనమాట 6, 7, 8 నుండి కూడా. అందుకే నేను మ్యాక్సిమం మీకు 8 క్లాస్ వరకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను యాప్లో మనకి కోర్స్ తీసుకున్న వాళ్ళకి. అయితే ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు మెయిన్ అంటే, సో సీటెట్ అనేది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కదా. సో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో భాగంగా మనకి ఎన్సీఆర్టీ కంటెంట్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది, స్టేట్ కంటెంట్ కాదు. ఇది చాలామందికి డౌట్ అనమాట. సో మేడం, మేము కంటెంట్ కోసం 15 marks ఉంటాయండి. ఏంటి, ఎన్సీఆర్టీ ఈవీఎస్ కంటెంట్, ఈవీఎస్ కంటెంట్కి 15 marks. అదే మ్యాథ్స్ కంటెంట్, మ్యాథ్స్ కంటెంట్కి 15 marks. సో మీరు ఈవీఎస్ డెఫినెట్గా ఎన్సీఈఆర్టీనే చదవాలి. స్టేట్ బుక్స్ మనకి యూజ్ అవ్వవు, ఎస్సీఆర్టీ వాళ్ళు స్టేట్ బుక్స్ అయితే మనకి యూజ్ అవ్వవు. ఓన్లీ ఎన్సీఈఆర్టీ నుండే మనకి క్వశ్చన్స్ అడుగుతారు. అది లెసన్ వైజ్ మీరు నోట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. లెసన్ వైజ్ తీసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇది కూడా డౌట్ మేడం, మ్యాథ్స్ ఎలా మేడం, మ్యాథ్స్ కూడా ఎన్సీఆర్టీ పుస్తకాల్లో చదవాలా? మ్యాథ్స్కి కూడా ఎన్సీఆర్టీయే అవసరం లేదు మ్యాథ్స్కి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ అనేది మనకి ఫార్ములాస్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. కానీ మీరు మ్యాథ్స్కి ఎస్సీఆర్టీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు, స్టేట్ బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అవ్వండి. స్టేట్కి సంబంధించిన ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి. తెలుగు మీడియం మనకి పనిచేయదు. తెలుగు మీడియం ఒకవేళ పనిచేస్తుంది అంటే మనకి అవి మ్యాథ్స్ సంబంధించి సెంటెన్స్ ఉంటాయి కదండి, వర్డ్ ఫార్మేషన్ ఉంటుంది కదా, అది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో పేపరు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది కదా. సో అందుకు నేను మీకు మ్యాథ్స్ కంటెంట్ సంబంధించి, స్టేట్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం మ్యాథ్స్ పుస్తకాలు ప్రిపేర్ అయినా సరిపోతుంది. కానీ బేసిక్ నుండి ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ బేసిక్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి నెంబర్ సిస్టమ్ ఉందండి. నెంబర్ సిస్టమ్ అనేది మనకి సేమ్గా ఉంటుంది, ఎన్సీఆర్టీ అయినా ఎస్సీఆర్టీ అయినా సేమ్గా ఉంటుంది. కానీ నెంబర్ సిస్టమ్ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. అసలు టైప్స్ ఆఫ్ నెంబర్స్ కావచ్చు, నెంబర్స్ని ఎలా ఎడిషన్ చేయాలి, ఎలా డివైడ్ చేయాలి, ప్రతిదీ ఫుల్గా కాన్సెప్ట్ గురించి ఫుల్గా ప్రిపేర్ అవ్వండి. ఇది స్టేట్ అయినా పర్వాలేదు, స్టేట్ టెక్స్ట్ బుక్ అయినా పర్లేదు. కానీ ఈవీఎస్కి స్టేట్ సిలబస్ పనిచేయదు, ఓన్లీ ఎన్సీఆర్టీయే తీసుకోవాల్సి ఉంటుంది. సో మ్యాథ్స్ మీకు మ్యాక్సిమం మీకు అవైలబుల్ ఉంటే, మ్యాక్సిమం ఎన్సీఆర్టీ స్టేట్ ఒకటే ఉంది మ్యాథ్స్ సంబంధించి, మ్యాథ్స్ ఎక్కడైనా ఒకటే కదా. కానీ ఈవీఎస్ అనేది మాత్రం మారుతుంది. మనకి ఇచ్చింది ఏంటంటే మన స్టేట్ని అకార్డింగ్, మన స్టేట్ని సిలబస్ని బేస్ చేసుకుని ఇస్తారు మన స్టేట్ ఈవీఎస్ పుస్తకాలు. కానీ ఎన్సీఆర్టీ వాళ్ళు ఏంటంటే ఫుల్ ఇండియా అండి, ఓవరాల్ ఇండియా, ఇండియాకి సంబంధించి స్టేట్స్ని బేస్ చేసుకుని మనకి ఎన్సీఆర్టీ ఈవీఎస్ పుస్తకాలు ఉంటాయి.
సో అందుకు మీరు తప్పకుండా ఈవీఎస్ కంటెంట్ కోసం మీకు మంచి మార్క్స్ రావాలంటే తప్పకుండా మీ నోట్స్ పీడిఎఫ్ని అయితే అందించాలి. సో ఈ యాప్లో నేను సీటెక్ సంబంధించి చాలా మంచి మంచి ప్రిపరేషన్ టిప్స్ కూడా వేస్తున్నాను ఎలా చదవాలి ఏంటి అన్నది. సో దీంతోపాటు మీకు ఈవీఎస్ కంటెంట్ కోసం మ్యాప్ పాయింటింగ్ రావాలండి, మ్యాప్ కూడా రావాలి. మ్యాప్ పాయింటింగ్ సంబంధించి కూడా మనకి ఇచ్చే 15 మార్క్స్లో 1-2-3 క్వశ్చన్స్ మనకి మ్యాప్ పాయింటింగ్ బేస్ చేసుకుని వస్తాయి. సో ఇదండి, తప్పకుండా చదవండి. ఎన్సీఈఆర్టీ బుక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎన్సీఈఆర్టీ అంటే సిబిఎస్ఈ కాదు, చాలామందికి ఇదే డౌట్. సో మీరు తప్పకుండా ఈవీఎస్ కంటెంట్లో సీటెట్ పేపర్ వన్ ఈవీఎస్ కంటెంట్లో మంచి మార్క్స్, మీరు గుడ్ మార్క్స్ కోచాలంటే తప్పకుండా ఎన్సీఈఆర్టీ బుక్స్ నుండి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే పేపర్ 2కి అయితే మీరు టెన్త్ వరకు ప్రిపేర్ చేయాలి నోట్స్. పేపర్ 2కి అయితే మ్యాక్సిమం మీరు 9th 10th క్లాస్ వరకు సైన్స్ పుస్తకాలు ఉంటాయి కదా, వాటిని నోట్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. తప్పకుండా ఎన్సీఈఆర్టీ బుక్స్ తీసుకోండి. మ్యాథ్స్కి అయితే ఇంగ్లీష్ మీడియం ఎస్సీఆర్టీ అయినా మనకు సరిపోతుంది, స్టేట్ బుక్స్ అయినా మనకు సరిపోతుంది. సో అది ఆఫర్ అయితే మనకి ఎండ్ అవుతుంది కాబట్టి తప్పకుండా మ్యాథ్స్ కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. యాప్ లింక్ మేము డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.